మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్య గ్రామాలుగా మారుతాయని, రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన గాలిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు అన్నారు. చిన్నగుట్టి ముక్కులలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి పచ్చదనం పరిశుభ్రతపై గ్రామసభ నిర్వహించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగుటి ముక్కుల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ హరీష్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో పచ్చదనం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. హారతహారంలో భాగంగా చిన్నగుటి ముక్కుల టిక్యా దేవమగూడ తాండా పలు గ్రామాల్లో పలు రకాల మొక్కలు నాటి నీరు పోసి ట్రిగర్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేషన్ చైర్మన్ సునీతారెడ్డి, లేబర్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ దేవేందర్ రెడ్డి, ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్త, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, సర్పంచ్ బాలమణి నరేందర్, బొల్లా భారతి భిక్షపతి, టిక్యా నాయక్, ఎంపీటీసీ దశరథ, నాయకుడు గొర్రె వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి అని పెట్టి ఇవాళ హైదరాబాద్ నుంచి కూడా గ్రామాలకు వచ్చే మాదిరిగా ప్రజలు నా గ్రామంలో చేసుకోవాలి. ఇవాళ కాళేశ్వరం నీళ్లతోటి కూడా అందరికి కూడా ఆశలు చెలరేగినాయి. ప్రతి ఒక్కరూ కూడా మా ఊళ్ళో మేము ఉంటాం, మా భూమి మేము సేద్యం చేసుకుంటాం అనేది కూడా ఉన్నది. మంచి కార్యక్రమాలు చేద్దాం. మరి మీరందరు కూడా, ప్రజలు కూడా సమన్వయంగా ఉన్నప్పుడే మరి ఏ ఈ చిన్న గొట్టి ముక్కల గ్రామం ఉన్నదంటే శుభ్రంగా ఉండాలంటే చిన్న గొట్టి ముక్కల అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చేసుకోవలసిన బాధ్యత ఉంటుంది. కానీ ప్రభుత్వాన్ని నిందించుడు కానీ ఇతరుల నాయకులను నిందించుడు కానీ ఒక సర్పంచ్ చేసినంత మాత్రాన, ఒక ఎంపీపీ జెడ్పీటీసీ చేసినంత మాత్రాన, ఎమ్మెల్యే కలెక్టర్ చేసినంత మాత్రాన కాదు. మీ గ్రామ సమస్యను మీరే పరిష్కారం చేసుకునాలే. దానికే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనేది మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించి మరి 4వ విడత ఇది చాలా బ్రహ్మాండంగా విలేజ్లు కూడా చాలా వరకు కూడా మంచి పరిష్కారమైన పల్లె ప్రగతి కార్యక్రమంలో మనము ఈ పెద్ద పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో, సిమెంట్ రోడ్స్ కానీ, ఐకేపీ బిల్డింగ్స్ కానీ, అవన్నీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా లెవెల్లో కానీ ఏదైనా శాంక్షన్ చేస్తాము. బట్ ఈ గ్రామం ఏదైతే ఉందో అటువంటి వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం, అంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం బాధ్యత మొత్తం గ్రామ ప్రజలపైన ఉంటుంది. జస్ట్ ఏదో మన ఇండ్లు అయితే, మన ఇండ్లు ఎలాగైతే నీట్ గా పెట్టుకుంటామో, జాగ్రత్తగా పెట్టుకుంటామో, ఊరంతా అలాగ ఉండాలని ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఊర్లో ఉన్న యువకులు గాని పెద్దలు గాని ఆకాంక్షిస్తే ఖచ్చితంగా ఆ ఊరు చాలా చక్కగా ఉంటుంది.